అగ్నిపర్వతాలు పేలితే సముద్రాలతో సంబంధం లేదు. సముద్రంలో జరిగేటువంటి కొన్ని పరిణామాల ద్వారా ఉప్పెన అనేది వస్తుంటుంది. ఉప్పెన అనేది దివిసీమలో ఒకప్పుడు భారతీయులు చూశారు. ప్రపంచంలో మొత్తం కూడా ఆ రోజున బిత్తరపోయింది. రెండు తాడి చెట్లంత ఎత్తున సముద్రం ఎగిరిపడి ఆ మొత్తం కొన్ని వందల ఓళ్ళని ముంచేసింది. అందులో మిగిలినటువంటి దాదాపు 7-8 రోజుల పాటు ఈదగలిగిన వాళ్ళు లేదంటే ఏ చెట్టో దొరికిన వాళ్ళు బ్రతికిపోయారు, మిగతా వాళ్ళు చనిపోయారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అంటే ఉప్పెన అంటే రెండు తాడి చెట్లు అంత ఎత్తున లేదా ఒక తాడి చెట్టు అంత ఎత్తున నీళ్ళు వచ్చి మీద పడటం, ఊపిరి కూడా ఆడక చచ్చిపోతారనమాట. ఆ క్షణంలో ఆ నీళ్లలో నుంచి తేరుకుని బయట పైకి తేలినటువంటి వాళ్ళు ఏదన్నా దొరికితే బ్రతికారు, లేకపోతే చనిపోయారు. ఏ అండ లేక సముద్రంలో అట్లా కొట్టుకుపోతూ ఉంటుంటే ఎక్కడికి వెళ్తారు? అలాగే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మత్స్యకారుల్లో ఈదడం వచ్చినటువంటి వాళ్ళు ఏ చెట్టు ఈ ఉప్పెన కారణంగా విరిగిపడ్డటువంటి చెట్లు తేలితే ఆ చెట్లను పట్టుకుని బ్రతికినటువంటి వాళ్ళు మాత్రమే మిగిలారు. ఆ రోజున వాళ్ళు మళ్ళీ 12-13 ఏళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళ సంతానం వాళ్ళ వంశాలు కంటిన్యూ అయినాయి. వాళ్ళని అడిగితే చెప్తారు దివిసీమకు సంబంధించి. అది ఉప్పెన అంటారు. సునామీ అంటే సముద్రపు అడుగున అగ్నిపర్వతాలు పేలి సముద్రం ఇట్లా పైకి లెగుస్తుంది అన్నమాట. దాన్ని సునామీ అంటారు. మనం అది కూడా మనం చూసాం. దివిసీమ ఉప్పినప్పుడు అంటే నా చిన్నప్పుడు వినడం, తర్వాత వార్తలు చేయడం జరిగింది. కానీ సునామీ అయితే కళ్ళెదురుగుండా చూసాం. అప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా హిట్ అయినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ సునామీ మొన్ననే చెప్పుకున్నాం సంభవించింది అన్నటువంటిది జపాన్ దగ్గరలో ఉన్నటువంటిది అనేది. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ అక్కడ మళ్ళీ సముద్రపు దగ్గర పేలినటువంటి టోంగా దగ్గర అగ్నిపర్వతం పేలినటువంటి సంఘటనలో 3 చనిపోయారు. దాదాపుగా వందలాది ఇళ్ళు ధ్వంసమైనవి. దాదాపుగా 30-40 మందికి పైగా గాయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి దీవులలో, సముద్రాల మధ్యలో ఉండేటువంటి దీవులలో జీవించడం కోసం, ప్రశాంతత కోసం అని బ్రిటన్ నుంచి, కెనడా నుంచి ఇట్లాంటి ప్రాంతాల నుండి కొంతమంది వెళ్ళి స్థిరపడ్డారు అక్కడ. అట్లాంటి వాళ్ళకి ఒక్కసారిగా సముద్రంలో పేలినటువంటి అగ్నిపర్వతాల వలన ఒక్కసారిగా మీద పడ్డటువంటి వరద నీరు వచ్చి దెబ్బతీసినటువంటి పరిస్థితుంది. దీన్ని ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఎంత డ్యామేజ్ అనేది లెక్క వేస్తున్నారు. ఇనీషియల్ డ్యామేజ్ అసెస్మెంట్ ఈజ్ నౌ అండర్ వే ఇన్ టోంగా ఫాలోయింగ్ ఏ వయలెంట్ వాల్కనిక్ ఎరప్షన్ విచ్ ఆల్సో ట్రిగ్గర్డ్ ఏ సునామీ విచ్ క్రాష్డ్ ఎషోర్ ఆన్ టోంగా. అకార్డింగ్ టు అథారిటీస్ అట్లీస్ట్ ఏ 15-meter టాల్ సునామీ వేవ్స్ క్రాష్డ్ ఎషోర్ ఆన్ టోంగా రిజల్టింగ్ ఇన్ డెత్స్ ఆఫ్ అట్లీస్ట్ అబౌట్ 3 పీపుల్ అండ్ డిమాలిషింగ్ సెవరల్ హోమ్స్ అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి నివేదిక. ఇంకా తేలాల్సి ఉంది.